మీనాక్షి ఇలా అడుగుతున్నారు, మా ఫాదర్ గౌట్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు, ఆయనకి మంచి డైట్ సజెస్ట్ చేయండి. హలో మీనాక్షి గారు, సో ఇలా గౌట్ ప్రాబ్లం వచ్చి బాధపడుతున్నప్పుడు ఏంటంటే, ఇట్ ఈస్ యాక్చువల్గా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఎప్పుడైతే మన వ్యాధి నిరోధక శక్తి మన మీదే అది ఎఫెక్ట్ చూపించినప్పుడు ఇలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఆర్థరైటిస్ డిసీజ్ కాబట్టి ఇలాంటివి ఏమంటే, వన్స్ వచ్చిన తర్వాత అది తగ్గే అవకాశాలు చెప్పాలి అనుకుంటే లైఫ్ లాంగ్ మనం ఏదో ఒక మెడిసిన్ కానీ అలా కంటిన్యూ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో మెయిన్గా ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ ముఖ్యంగా మీ డైట్లో లైక్ యూనో హై ప్రోటీన్ డైట్ ఒకవేళ తీసుకుంటున్నట్టయితే ఆ ప్రోటీన్ని కంపల్సరీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీట్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది, అంటే ఎగ్ కానీ చికెన్ ఫిష్ మటన్ ఇలాంటివి రెడ్యూస్ చేసుకోండి కంప్లీట్గా. అండ్ అలాగే ఈవెన్ పల్సెస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే చక్కగా నానపెట్టి ఒక 2 అవర్స్ అలా నానిన తర్వాత ఆ వాటర్ని రిమూవ్ చేసి తిరిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసి అలా కుక్ చేసుకోండి. అండ్ మెయిన్గా కంట్రోల్ చేయాల్సింది ఆల్కహాల్ కన్జంప్షన్, ఒకవేళ కనుక తీసుకుంటున్నట్టయితే ఇది కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే స్మోకింగ్ కూడా. సో ఇలాంటి పద్ధతుల్ని ఫాలో అవుతూ ఎక్కువగా వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. అండ్ దీంతో పాటుగా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సింపుల్ వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ కానీ సైక్లింగ్ అలాగే స్విమ్మింగ్ లాంటివి తరచుగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సింప్టమ్స్ ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. కళ్యాణి విజయవాడ నుంచి ఇలా అడుగుతున్నారు, నేను చాలా ఏళ్ల నుంచి సోరియాసిస్ తో బాధపడుతున్నాను, నాకు డైట్ తెలియచేయండి. హలో కళ్యాణి గారు, సో సోరియాసిస్ వ్యాధి ఏంటంటే మనకి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో వ్యాధి నిరోధక శక్తి మన మీద మన శరీరం మీదనే కన్ఫ్యూజ్ అయిపోయి మన శరీరం మీదనే ప్రతికూలమైనటువంటి ఇలాంటి ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటుంది అనమాట, వన్ ఆఫ్ ద సింటమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చిన తర్వాత మనకి లైఫ్ లాంగ్ ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక ఎన్నో టైంలో కనిపిస్తూ ఉండడం సహజం. సో దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే తగ్గించడం అనేది కంప్లీట్గా జరగకపోవచ్చు, కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే డైట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే స్ట్రెస్ లెవెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ స్ట్రెస్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవటానికి లైక్ అలా ఏంటో లైక్ ధ్యానం లాంటివి చేస్తూ, అండ్ అలాగే మీకు ఇష్టమైన ఏదో ఒక పనులు డ్రాయింగ్ కానీ లైక్ యూనో సైట్ సీయింగ్ కానీ ఇలాంటివి మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అలాగే హైజీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చేసే ఎన్నో ఏదైనా చేతులకి అంటే వెంటనే క్లీన్ చేసుకోవటం కానీ ఎప్పుడు స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచుకోవటం కానీ ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండండి. అండ్ డైట్ విషయానికి వచ్చినప్పుడు మీ డైట్లో ఫైబర్ని బాగా ఇంక్రీజ్ చేసుకోండి. అంటే ఎలాంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ వీటిలో ఉన్నటువంటి ఫైబర్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయండి. అండ్ వాటర్ కంటెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ట్రై చేయండి.